బందుకూరులో ఆయన ఎంటర్ కావడం దానికి సంబంధించి సభ నిర్వహించడం సభలో దుర్దృష్టకరమైనటువంటి సంఘటనతో 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంటే సాధారణంగా మనం గమనించాల్సింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా మానవ తప్పిదం కారణంగా జరిగిందా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు యొక్క విచిత్ర ధోరణి విపరీతమైనటువంటి ప్రవర్తన ఈ దుర్ఘటనకు కారణమని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూస్తే ప్రతి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు సమావేశాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడు అని అంటే ఆ సమావేశాలు అన్ని కూడా ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతాల్లో అంటే తక్కువ ప్రదేశం ఉంటే జనం ఎక్కువ మంది వచ్చారని చూపించడానికి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది కొంతమంది మీడియాలో బాకా ఊతున్నారు చంద్రబాబు నాయుడికి విశేషమైనటువంటి జనం వచ్చింది కిలోమీటర్ల దూరంలో జనం నిలబడిపోయారు అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడ సమావేశం పెట్టాలి ఎంతమంది జనాన్ని తోలాలి కూలీకి డ్రోన్లో ఏ విధంగా దాన్ని కవర్ చేసి ఉన్నది లేనట్టుగా చాలా మంది వచ్చినట్టుగా చిత్రీకరించాలనేటువంటి దాని మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా నిన్న చంద్రబాబు రోడ్ షో జరిగినటువంటి విధానాన్ని ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు కారణంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆశ చంద్రబాబు నాయుడు యొక్క అధికార దాహం చంద్రబాబు నాయుడు లేనటువంటిది ఉన్నట్టుగా సృష్టించడానికి భ్రమలు కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఒక కోడలిలో రోడ్ షో ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్ సర్కిల్లో ఆ కోడలిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఆ సంబంధించినటువంటి ఆ వెహికల్ ఎక్కడైతే నిలిపాడో దానిని అక్కడికన్నా ముందుకు తీసుకొచ్చి అంటే ఆ సర్కిల్లో ఉండేటువంటి జనం అన్ని వైపులా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది కనపడరు కాబట్టి వచ్చినటువంటి జనం పలచగా ఉంటారు కాబట్టి జనాన్ని ఎక్కువగా చూపించాలి అంటే దాన్ని కాస్త ముందుకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అత్యుత్సాహంతో తాను ఆ ఉన్నటువంటి వాహనాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది 20 అడుగుల వెడల్పు ఉండేటువంటి రోడ్డులో చంద్రబాబు నాయుడు వాహనం రావడం దానికి సంబంధించి మీకున్నటువంటి ఇరు వర్గాలు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు పోటాపోటీగా రోడ్డుకి రెండు పక్కల ఇరు పక్కల ఒకరు ఒక పక్క కడితే ఒకరు ఒక పక్క ఫ్లెక్సీలు కట్టడం మీ దురుద్దేశం ఏంటి జనాలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ ఫ్లెక్సీల మధ్యన నిలబడితే డ్రోన్ కెమెరాతో చూపిస్తే ఓయమ్మ చంద్రబాబు నాయుడికి జనం చాలామంది వచ్చారని చెప్పి చూపించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం వికటించి 8 మందిని ఈరోజు బలి తీసుకోవడం జరిగింది ఎన్ని పొరపాట్లు చేయాలనో ఎన్ని చేయకూడదో అన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేసి ఈరోజు వాళ్ళ చావుకి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడాల్సినటువంటి అవసరం లేదు ఇది శవరాజకీయాలు కాదు ఇది వాస్తవంగా జరిగినటువంటి 8 మందిని చంద్రబాబు పట్టణ పెట్టుకున్నాడనేటువంటి ఆవేదనతో మాట్లాడుతున్నాం ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినైనా పాపం కూలికొచ్చి పాపం కూలి డబ్బులు ఇస్తారని చెప్పి వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ఈరోజు ప్రతి ఒక్క హృదయాన్ని కలిచి వేసేటువంటి పరిస్థితి ఈరోజు సాధారణంగా చూస్తే ఆయన రావడం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇరుకు సందులో ఈ బస్సు పెట్టడం తర్వాత తన తోటే కొంతమందిని తెచ్చుకోవడం స్టాండ్ బై ఒకవేళ ఈ మీటింగ్ విఫలమవుతుందేమో కాబట్టి నాతో పాటు కూడా కొంతమందిని వెహికల్స్లో ఎక్కించుకొని రావాలని దారి పొడుగునా ఉన్నటువంటి నాయకులందరికీ చెప్పి మీరందరూ కూడా 50 వాహనాల్లో కనీసం 200 మందిని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మీరు తీసుకురండి వాహనం కొంతమందిని తరలించడం ఈయన ఆగిన తర్వాత
దిగిన ఎటువంటి వాళ్ళు ఎనక నుంచి ముందుకు రమ్మని చెప్పి పిలవడం వాళ్ళు ఎందుకంటే రోడ్ షోలో జనం లేక వరవలబోతుంది కాబట్టి ఆయనతో పాటు వచ్చినటువంటి జనాన్ని ముందుకు రమ్మను అప్పటికే ముందు చేరినటువంటి జనాన్ని ఎనకొచ్చినటువంటి జనం దాన్ని తోపిసలాడ జరగడం అదే విధంగా జనం తక్కువ ఎక్కువ సంబంధించి ఫోటో షూట్ చేసేవాడు కాస్త ముందుకు పోండి అంటే ముందుకు పోవడం కాస్త వెనక్కి రండి అంటే ఆయన ఎక్కినటువంటి బస్సు వెనక్కి రావడం ఎన్నిసార్లు బస్సు ముందుకు వెనక్కి తీశారు దాని వల్ల ఏమైంది ఎనకొండేటువంటి వాళ్ళు తొక్కిసలాడ కూరియారు ముందు ఉండేటువంటి తొక్కిసలాడ కూరియారు కనీసం ఏమాత్రం లేకుండా అక్కడే బస్సుని సంబంధించినటువంటి బస్సు ముందే మోటార్ బైక్ పక్కన ప్రమాదకరంగా డ్రైవర్ ఉంది అంటే కనీసం ఆ మాత్రం కూడా స్పృహ లేకుండా అక్కడే నువ్వు బస్సు నాపడం నీ యొక్క పబ్లిసిటీ కోసం ఎంత మందిని బలి చేస్తావు చంద్రబాబు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలేలుకునేటట్టుగా రాజకీయ విషాన్ని నిలువెల్లా ఉంచుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి విషాన్ని చిమ్ముతూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో కానీ చూసే ప్రజలకు మాత్రం చాలా సిగ్గుపడే సందర్భం ఆ కుటుంబ సభ్యులందరూ ఎంతో అల్లాడుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వీధిని పడ్డారని బాధ పక్కన పెట్టి వాళ్ళ మీద జాలి చూపించడం పక్కన పెట్టండి కనీసం తిరిగి దాన్ని కూడా రాజకీయం చేయాలని ఆలోచన వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం అనేది మరొకసారి బయటపడింది ఎస్ మా అందరికీ తెలుసు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి సవాలు ఎలా రాజకీయం చేస్తాడో మనందరికీ తెలిసిందే ఈరోజు కొత్తగా ఆయన చేసే రాజకీయం ఏం కాదు ఆయన తండ్రి శవం పక్కన ఉండగానే సంతకాల సేకరణ చేసి సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఎంత తాపత్రయపడ్డాడో దగ్గర నుంచి అదేవిధంగా ఆయన బాబాయ్ హత్య కేసును కూడా రాజకీయ హత్య చేసేసి బాబాయిని హత్య చేయించి దాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకొని స్వలాభం గురించి ఎంత మేరకు రాజకీయాన్ని చేశాడో కూడా మనందరికీ తెలుసు తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర పేరిట ఎంతమంది ఇళ్ళకి తిరిగాడో కూడా ఆ తండ్రి పేరు చెప్పుకొని తండ్రి శవాన్ని పెట్టుకొని తండ్రి చావును గుర్తుపెట్టుకొని ఎంతమంది ఇళ్ళకి తిరిగి ఆయన అన్నీ కూడా ఓదార్పు యాత్ర పేరుతో ఎంతమంది ఇళ్ళకి తిరిగాడో కూడా మనందరికీ తెలుసు అఫ్కోర్స్ సవాళ్ళతో రాజకీయాలు చేయడం మీకు అలవాటేమో కానీ మాకు అలవాటు కాదు ఈరోజు నిజంగా మేము కూడా చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు ఈరోజు ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు విషపు చిమ్మే నాయకులు మాట్లాడుతున్నారు చాలా ఇరుకు సందుల్లో పెట్టారు కావాలని వాళ్ళు ఏదో క్రౌడ్ చూపించుకోవడానికి పెడుతున్నారు అలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారని మాట్లాడుతున్నారు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి మీరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు ఒక్కసారి ఇదే విజయమ్మ గారు కానీ షర్మిలా గారు కానీ అట్ ద సేమ్ టైం మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న సీఎం గారు కానీ కందుకూరులో అదే సెంటర్లో మీటింగ్లు పెట్టారో లేదో ఒకసారి చూసుకోండి మేము అదే సెంటర్లో మీటింగ్ పెట్టామే ఈరోజు కొత్తగా కందుకూరులోని వేరే వేరే దగ్గర నుంచి మేము ఎక్కడో మీటింగ్లు పెట్టలేదే అందరూ ఎక్కడ రాజకీయ నాయకులు పార్టీలు అందరూ ఎక్కడెక్కడ మీటింగ్ పెడుతున్నారు అక్కడే మేము కూడా పెట్టున్నాం ఈరోజు కానీ అక్కడ జరిగింది ఏంటంటే అశేష జనవాహిని నేను ఎందుకు పర్టికులర్గా ఈ మాట చెప్తున్నానంటే ఉద్యమ రూపంలో వస్తున్నారు అరాచక పాలన అంతమొందించడానికి అవినీతి పరిపాలన మీద విసుగు చెంది ఈ ప్రభుత్వం ఎంత తొందరగా గద్దె దిగుతుందా అని ఒక ఆశతో ఎదురుగా ఒక ఆశ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఆశ కనిపిస్తే ఆ ఆశ గురించి పరిగెట్టుకొచ్చిన ప్రతి ఒక్క జనం కూడా ఈరోజు అక్కడ నిలబడి చూస్తున్నారు ఆ జనం అంతమంది వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కందుకూరు ప్లేస్ అనేది ఫస్ట్ టైం కాదు ఈ 4 నెలల కాలంలోనూ 5 నెలల కాలంలో నేను 3.5 సంవత్సరాల కాలం గురించి మాట్లాడలా లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ నుంచి ఆలోచించండి ఒకసారి ఈ 1 మంత్ 2 మంత్స్ ఎందుకు లాస్ట్ నవంబర్ 19 అన్వర్డ్స్ ఆ తర్వాత నుంచి చూసుకోండి డిసెంబర్ 1 నుంచి చూడండి ఈరోజు పరిస్థితి ఏంటంటే కర్నూలులో మీటింగ్ రాయలసీమలో మీటింగ్ పెట్టుకున్నాం గుంటూరులో మీటింగ్ పెట్టుకున్నాం విజయనగరంలో మీటింగ్ పెట్టుకున్నాం బొబ్బిల్లో మీటింగ్ పెట్టుకున్నాం రాజాంలో మీటింగ్ పెట్టుకున్నాం అంటే ఆయన పబ్లిక్లో ఈ రోజుకి మాట్లాడిన సందర్భంలో 6-7 మీటింగ్ల తర్వాత ఈరోజు కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆయనకు వస్తున్న అశేష జనవాహిని చూసి కనీసం ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి బయటికి రావాలంటే పరదాలు కట్టుకుని 2000 మంది పోలీసులు వస్తేనే కానీ బయటికి రాలేని పరిస్థితి అవుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా ఆ రిపోర్ట్ ఇవ్వరా ఎంతమంది పోలీసులను పెట్టాలి పట్టుమని నిన్న కందుకూరులో అసలు గుండెల మీద చేసుకొని చెప్పమనండి డీసీపీని నిన్న కందుకూరులో ఒక డిఎస్పీ 4 సిఐలు 4 ఎస్ఐలు 40 మంది పోలీసులు అంటే సుమారుగా 80,000 నుంచి 1,00,000 వరకు ఉన్న జనాలకి 40 మంది పోలీసులను పెడతారా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా
ఎందుకు ఆ యాంగిల్ లో చూడలేకపోతున్నారు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా చేసేశారు ఇలా చేసేశారని మాట్లాడుతున్నారే. ఈ రోజు నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రోజు ఆ ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సానుభూతి చెప్పండి, వీలైతే సహాయం చేయండి. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఈరోజు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు, 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటువంటి ప్రధానమంత్రి తర్వాత అఫ్కోర్స్ మీరేదో 2 లక్షల రూపాయలంత ఎక్స్గ్రేషియా ప్రకటించారు, పక్కన పెట్టండి. కానీ ఈరోజు ఎందుకు ఇంతలా బురదజల్ద కార్యక్రమం చేస్తున్నారు? ఎందుకు ఇంతలాగా మీరు దాన్ని కూడా రాజకీయం చేయడానికి, రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడానికి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా అల్లాడిపోతున్నారు. జరిగిన సంఘటన దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, అయ్యో దురదృష్టకర సంఘటన జరిగింది అని. దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేయడానికి విపరీతంగా మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, ఒకటి గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఓదార్పు యాత్రలో అదే కందుకూరు కాన్షియన్స్ అదే ఒంగోలు జిల్లాలో కరెంటు షాక్ కొట్టి 5 చనిపోయిన సంఘటన మీరు మర్చిపోరేమో కానీ మేము మర్చిపోలే. ఇదే పాదయాత్రలో తొక్కిసలాట్లో నాకు తెలిసి 4-5 వివిధ సంఘటనలో చనిపోయిన సంగతి మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలే. రీసెంట్గా ఈ మన ఎవరు ఉషాశ్రీ మంత్రి, ఉషాశ్రీ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆవిడ చేసిన ఆర్భాట అనుకో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక చిన్నారి అది కూడా ఏంటి, ప్రమాదవశాత్తు జరిగిపోయింది కాదు, ఆవిడ చేసిన ర్యాలీలో అంబులెన్స్ వైద్యం అందక ఒక చిన్నారి మృతి చెందింది. మేము అలా ఇక్కడేం జరగలేదే. అంటే ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా, మీరు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా, మీ పాదయాత్రకి అక్కడ ఆటంకం లేకుండా పోలీస్ వ్యవస్థను పెట్టి గృహోత్సవాలను కూడా దగ్గర తీసుకొచ్చి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా చేసి మీ పాదయాత్రలో ఎవరైనా చచ్చిపోయినా కూడా చంద్రన్న బీమా ద్వారా వాళ్ళని ఆదుకున్న గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, వీలైతే అది చేయండి. ఈరోజు మేము చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, ఎల్జీ పాలిమోస్లో 13 చనిపోతే మీ గవర్నమెంట్ ఏం చేసిందండి? కనీసం 1 రూపాయి ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ తరఫున వచ్చిందా? ఆ కంపెనీ తరఫు నుంచి తీసుకొచ్చి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అదేవిధంగా కచ్చులూరు బోర్డు దుర్ఘటనలు ఎంతమంది చనిపోయారండి? ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా? అంటే ఇప్పుడు మీరు నేను లెక్కలేసుకుంటే చాలా మట్టుకు బయటకు వస్తాయి. ఇది కాదు కావాల్సింది, ఇప్పుడు కావాల్సింది ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, నెక్స్ట్ టైం అటువంటి సంఘటనలు జరగకుండా ఎలా చూడాలి, అది మెయిన్ పాయింట్. అరే ఎవరో మాట్లాడుతున్నారు, బుద్ధిలేని మంత్రి బుద్ధిలేని ఎమ్మెల్యేలు ఎవరో మాట్లాడుతున్నారు డ్రోన్ల గురించి. చిన్న పెళ్ళి, చిన్న ఇంట్లోని మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఒక చిన్న పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలో డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నారు. అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు డ్రోన్స్ ఉపయోగించుకోరా? దాన్ని కూడా రాజకీయం కోణంలో ఆలోచిస్తున్నారంటే మీ తాలూకా కుటిల బుద్ధికి శతకోటి నమస్కారాలు పెట్టాలి నిజంగా.